బీజేపీలు ఇచ్చిన బొమ్మలు బువ్వ పెడతాయా? నర నర నా ద్వేషం ఎందుకు వచ్చింది? కేసీఆర్ బొమ్మలు వంచారు కదా, మరి అవి బువ్వ పెడతాయా? మీరు ఇంటింటికి కేసీఆర్ బొమ్మలు వంచారు కదా, కేసీఆర్ బొమ్మలు, ఎందుకంటే మీరు రాముడిని అవమానించారు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నా. మీ పార్టీ విధానాలు, బీజేపీ పార్టీ విధానాలు, టీఆర్ఎస్ పార్టీ విధానాలు ఏవైనా ఉండొచ్చు, కాంగ్రెస్ విధానాలు, విధానాల పరంగా మాట్లాడచ్చు, కానీ రాముణ్ణి అవమానించేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? బీజేపీలు ప్రజలకు చేసిన మంచి పనులు లేక ఇంటింటికి ఫోటోలు పంచుతున్నారు. ఆ బొమ్మలు కడుపు నిండుతాయా, బువ్వ పెడతాయా, పిల్లలు బతుకుతారు? నేను రాముని నమ్ముకున్నా, నాకు రాముడు బువ్వ పెట్టిండు, నాకు రాముడు శక్తినిచ్చిండు, నాకు రాముడు ధైర్యాన్ని ఇచ్చిండు, రాముడు నాకు కడుపు నింపిండు, నేను రాముని నమ్ముకుంటా. మరి మీరు రాముని నమ్మరా, నమ్ముతారా అనేటువంటి విషయాన్ని చెప్పాలి. పదే పదే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు పదే పదే మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకు? ఈ రెచ్చగొట్టేటువంటి మాటలు, ఇవి రెచ్చగొట్టేటువంటి మాటలు కదా. మా విశ్వాసాలపైన, మా నమ్మకాలపైన మీకెందుకు ఇంత అశ్రద్ధ, మీకెందుకు ఇంత వ్యతిరేకత? మళ్ళా రేపొద్దుగాల బొట్టు పెట్టుకొని పోయి మళ్ళీ దేవుళ్ళ గుళ్ళల్లో పూజలు చేస్తుంటే సిగ్గులేని వాళ్ళంతా వాళ్ళకు మద్దతు తెలపాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇదే ఇదే మాట చెప్పారు. ఓట్లేస్తారా, పని చేసిన బతుకుతెరువు చూపిన బీఆర్ఎస్కి ఓట్లేస్తారా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ ఓట్లు బతుకుతెరువు అంటే ఎక్కడికి వెళ్ళొస్తుంది? బతుకుతెరువు ఎక్కడికి వెళ్ళిచ్చిర్రు? రాముడిచ్చినటువంటి బతుకుతెరువా కాదా? అట్లయితే రాముని నమ్మితే, రాముడి ఫోటోలు ఇస్తే కడుపు నింపకపోతే వేరే ఫోటోలు ఇచ్చినటువంటి అవకాశం మీరేమైనా ఎందుకు తీసుకోలేదు? మేము రాముని బొమ్మలు ఇస్తే నింపే అనేటువంటి మాట. ట్రస్ట్ సొమ్ము ప్రజల విరాళాలతో కట్టిన రామ మందిరాన్ని బీజేపీ తాను కట్టినట్టు చెప్పుకుంటుందన్నారు. మరి ఇదే యాదగిరిగుట్టలో మీరు కట్టింది ఎక్కడిది? యాదగిరిగుట్టలో బీజేపీ వాళ్ళు చెప్పింది కూడా అదే. దేశంలో అందరూ హిందువులు కలిపి ట్రస్ట్తో కలిపి అక్కడ దేవుని కట్టిరు అనేటువంటి విషయం చెప్పారు. బీజేపీ వాళ్ళు మేము కట్టినాం అని అన్నారా? కానీ యాదగిరిగుట్టను మేము కట్టినాం అంటారు. మీరు ఎక్కడికెళ్ళి కట్టారు? యాదగిరిగుట్టలో ఉన్న జాగా యాదగిరిగుట్ట దేవస్థానంది. ప్రభుత్వ ఖజానా నుంచి 1000 కోట్లు ఇచ్చినాం, మేము 1500 కోట్లు 2000 కోట్లు ఇచ్చినామని చెప్పుకోరు. ఆ ప్రభుత్వ ఖజానాలో దేవాదాయ శాఖ సొమ్ము లేదా? దేవాదాయ శాఖ సొమ్ము నుంచి 1,00,000 కోట్ల రూపాయలు వస్తేనే ఇవాళ మిగిలినటువంటి వాళ్ళందరికీ, ఆ రాముని తిట్టేటోడు కూడా ఆ దేవాలయాల నుంచి సొమ్ము నుంచి వచ్చేటువంటి దాంతో బతుకుతున్నారు. అది నిజం. అదే షాద్నగర్లోనో ఎక్కడో ఈ సీతారాం బాగ్లో 1000 ఎకరాల సీతారాముడి భూమిని కబ్జా చేసింది, అక్కడ అమ్ముంది, అప్పనంగా టీఎస్ఐసికి కట్టబెట్టింది మీ ప్రభుత్వం కాదా? అంటే రాముడి బొమ్మలతోటి కడుపు నిండదని హరీష్ రావు గారు కూడా చెప్పారు. కానీ ఏ బొమ్మలతో కడుపు నిండుతుంది? కేసీఆర్ బొమ్మలతోటి కడుపు నిండుతా, లేకపోతే రాముని వ్యతిరేకించేటోళ్ళు కూటములు ఈటములు పెట్టేటువంటి వాళ్ళు చెప్తారు కదా, సేమ్ అదే భాష. కేసీఆర్కి వ్యతిరేకంగా కొదురుపాకలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మిడ్మానేర్ నిర్వసితులు. కొదురుపాకలో అత్తగారి ఊళ్ళో కేసీఆర్కు నిరసన సెగ రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం కొదురుపాకలో మిడ్మానేర్ నిర్వాసితుల నుంచి నిరసన సెగ తగిలింది. కొదురుపాకకు సంబంధించిన కేసీఆర్ అభివాదం చేశారు. ఇదే టైంలో మిడ్మానేర్ నిర్వాసితులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మిడ్మానేరు ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకోలేదని, ఇక్కడ మలనసాగర్లు అట్లనే ఉంది, ఇక్కడ అట్లనే ఉన్నది, ఈ ముంపు గ్రామాలకు సంబంధించి మేమేం చేసినా చెల్లుతుంది అనేటువంటి అంశంపైన చెప్పారు. సేమ్ అదే మాట మాట్లాడుతున్నారు.